దేవుని కి స్తోత్రములు ప్రభు పేరేట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటి దేవుని ప్రజలందరికీ నమస్కారం అమ్మా అందరూ బాగున్నారా నా పేరు దేవునివైన రాజారావు ఒక స్వార్థికుడిగా ఉన్నాను యేసు ప్రభువారు నన్ను వెదకి రక్షించి అన్యులలోంచి నా 61వ సంవత్సరంలో వెదకి రక్షించిన తర్వాత నా మీద గొప్ప భారం పెట్టారు అనేక దర్శనాలు చూపిస్తూ కొన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతున్నాయి ఎవరు వింటారో ఎవరు వినలేదు అనేది నీ బాధ్యత కాదు అని చెప్పి పరిశుద్ధాత్ముడు నాకు బోధించడం ద్వారా నేను అలా చెప్పుకుంటూ వెళ్తున్నా దాని ద్వారానే మీ ముందుకు ఈ విషయాలను తీసుకొస్తాను దేవుడు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే నీవు జ్ఞానం పొంది నా వైపుకి వచ్చావు ఇదే ప్రజలకు చెప్పాలి నేను నీకేమి ఆశ్చర్యాద్భుతకరాలు నీకేం చేయలే నువ్వు ఫలాన్ని కావాలని అడగలేదు నేను ఇవ్వలేదు ఫలాన్ని జరిగిందని రాలేదు జరగలేదని రాలేదు నువ్వు వెలిసింది ఎందుకు వచ్చావంటే నేను ఒక్కడిని సృష్టికర్తని నేను ఇచ్చిన జ్ఞానం ద్వారా నువ్వు గ్రహించావు ఈ విషయమే అనేక మంది ప్రజలకు తెలిసి తెలియక ఏ దేవుడైనా ఒకటే అని ఈ రోజుకి అనుకుంటున్నారు అని అంటే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అని అని అనుకుంటే పేరు తెలియటం అంటే నా గురించి పూర్తి వివరం తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి మరి దానికి అర్థం అని చెప్పడం జరిగింది అట్లాగే మరి ఆ రకంగా మీకు ముందు ఎపిసోడ్లో చెప్పింది విషయాలు ఏంటి అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ భూమి మీదకి రాకముందు వేల సంవత్సరాల నుంచి కూడా ఆ సృష్టికర్త ఆయన దగ్గర ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన మొదటి నుంచే ఉన్నాడని చెప్పి మరి సృష్టికర్త అంత మనుషులకు అవసరమైనటువంటి అన్నీ చేసేసి భూమి ఆకాశాలు అన్నీ చేసేసి మనిషి అన్నవాడు హాయిగా బ్రతకడానికి వాళ్ళు ఏం తినాలి ఏం చేయాలి అన్నిటికీ ఆజ్ఞ చేసి ప్రకృతిని మాత్రం తయారు చేసేసి అప్పుడు చక్కని రూపంలో ఆయన పోలికలు అంటే ఆ యొక్క పరలోకంలో ఆయనకు ఉన్నటువంటి రూపం ఆయన పోలికలు మనుషులను తయారు చేయటింది కాబట్టి మనిషి చాలా విలువైన వాడు దేవుల రూపంలో మరి సృష్టించినవాడు ఎన్నో జంతువులు ఎన్నో ప్రాణులు ఎన్నో ఉన్నాయి దేవుని రూపంలో ఉన్నాయి ఏం లేవు కానీ ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఆ యొక్క మనిషిని ఉట్టి మాటతో చేయలే ఆయన నేల నుంచి మట్టిని తీసి మనుషుని ఆదామును తయారు చేశాడు అలాగే మళ్ళీ ఆదామును అవ్వను కూడా మరి ఇంకో మట్టిని తీసి అవ్వను తయారు చేయలే ఏమనుకున్నాడంటే ఈ పురుష స్త్రీలో ఇద్దరూ కూడా ఏక స్వభావంగా ఉండాలి ఏకరీతిగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క పురుషుడి యొక్క పక్కటెముకను తీసి ఆమెని తయారు చేయటం జరిగింది కాబట్టి దేవుడు చేతులతో స్వయంగా తయారు చేసిన వాళ్ళు పురుషుడు స్త్రీ మొట్టమొదటిగా వీళ్ళు తయారు చేసి మరి దేవుడు స్వచిత్తానికి మనల్ని వదిలాడు మనల్ని ఎవరిని ఒక బానిసల్లాగా ఒక రోబోట్ లాగా ఆయన ఆజ్ఞయిస్తే ఇప్పుడు సృష్టి అంతా ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది ఆయన ఎలా చెప్తే అలా జరుగుతుంది కానీ మనిషికి మట్టికి స్వేచ్ఛ ఇచ్చాడు ఇచ్చి నియంత జ్ఞానం కూడా ఇచ్చాడు ఇచ్చి నియంతట నువ్వు నిర్ణయాలు తీసుకో నేను దేవుడిని గ్రహించడానికి అవసరమైన జ్ఞానం మొత్తం నీకు ఇస్తాను నువ్వే గ్రహించాలి ఒకవేళ నువ్వు గ్రహించకపోతే నువ్వు నష్టపోతావు కాబట్టి నువ్వు ఎంతగా గ్రహిస్తావో ఎంతగా నన్ను గణపరుస్తావో అంతగా నీకు మరి పరలోకంలో నీ స్థానం హెచ్చించబడింది కాబట్టి అది నీకే ఇవ్వాలి నేను ఎట్లా చేస్తా నువ్వు సంపాదించుకోవాలి పరలోకంలో నీ స్థానం ఏంటి అనేది నువ్వు సంపాదించుకోవాలి ఒకవేళ నరకానికి నువ్వు వెళ్ళే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటే నువ్వే తెచ్చుకుంటావు కాబట్టి నేను న్యాయవంతుడు కాబట్టి నువ్వు ఏది చేసుకుంటే అదే ఇవ్వాలి నేను అనే నిర్ణయం ప్రకారం తయారు చేసిన తర్వాత మనిషిని తయారు చేసిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు మొట్టమొదటిగా నేను మిమ్మల్ని సృష్టించాను నేను సృష్టికర్తను మీరు ఫలాని పని చేయవద్దు అన్నాడు మొట్టమొదటిగానే తప్పిపోయారు ఆదాము హవ్వలిద్దరూ దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరించారు మరి దానికి పనిష్మెంట్ ఉంది ఆజ్ఞ తిరస్కారమే పాపం పాపం అయిపోయింది ఎప్పుడైతే ఆ దేవుడు ఆజ్ఞకు చేయకపోతే పాపం వచ్చేసింది ఈ పాపం ఎట్లా పోవాలి మరి దీనికి ఏం చేయాలని అప్పుడే ఆలోచించుకుని ఎప్పుడైతే ఈ యొక్క పండు తిని వారి మీద పాపం వచ్చేసిన తర్వాత దేవుడు దీన్ని ఎలా చేయాలి ఎలా అనుకుని ఆ రోజునే ఆదికాండం మరి 3:15లో ఆదికాండం 3:15లో దేవుడే ఒక మాట చెప్పేశాడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పారు ఎవరితోటి ఈ యొక్క
సైతాన్ ఆ యొక్క అపవాది పడదోయబడినటువంటి ప్రధాన దేవదూత ఎవరున్నారో అతను మరి ఈ స్త్రీని మోసం చేసినందుకు కానీ ఇద్దరిని శపిస్తాడు. స్త్రీకేమో మరి ప్రసవ వేదన ఎక్కువ చేశాడు, పురుషుడికేమో ఆయన నిరంతరం శ్రమించి కష్టపడి బ్రతకాలని చెప్పాడు. మరి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకు కూడా ఏం చెప్పాడంటే వైరం కలగజేస్తా, స్త్రీ సంతానానికి నీకు వైరం కలగజేస్తా అని చెప్పి చెప్పాడు. అంచేతనే ఆ వైరం ప్రబలిపోయి ఉంది ఎవరికి, సాతానికి, మనుషుల మీద. కాబట్టి ఈ యొక్క స్త్రీ సంతానమైనటువంటి ఆ వారు దాన్ని తల మీద కొడతారని, ఈ స్త్రీ సంతానము రానున్న కాలంలో యేసు ప్రభువు స్త్రీ సంతానంగా పరిగణించబడి ఆ సాతాను క్రియలన్నీ నలగదొక్కడం జరిగింది. అయితే సాతాను మడి మీద కాటేస్తాడని చెప్పినట్టుగానే ఆయన సిలువ మీద ఆ యొక్క యాగం చేయవలసి వచ్చింది. అందుకే ఇది ఈ ప్రవచనం ఎప్పుడు మొట్టమొదట ఆదాము హవ్వలు సృష్టించబడి ఈ పాపం చేసిన మొట్టమొదటిసారే దేవుడు ఈ యొక్క ప్రణాళిక సిలువ యాగం ఒకటి చేయించాలి, ఎవరితో చేయించాలి, ఎప్పుడు చేయించాలి అనే దేవుడు ఆలోచన ఉండి నీకు స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఒక స్త్రీకి గర్భంలో మరి ఆయన యొక్క కుమారుని పంపించి ఆ స్త్రీ సంతానం ద్వారా ఆ యొక్క పనిష్మెంట్ దీని విముక్తి కలగజేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇక ధర్మిల మరి ముందుగానే అసలు యాక్చువల్గా దేవుడు ఉద్దేశం ఏంటంటే అసలు మానవ జాతి బ్రహ్మాండంగా విస్తరించాలని చెప్పి అనుకుని దేవుడు వీళ్ళని సృష్టించిన తర్వాత ఆది కాండం 1వ అధ్యాయం మరి 28లో ఏం చెప్పారంటే దేవుడు వారిని ఆశీర్వదించను, ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. మనిషి అన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏది అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించండి, ఈ భూమి మీద ఉన్న చేపలు పక్షులు జంతువులు అన్నీ లోపరచుకోండి, అవి మీకు లొంగిపోతాయి అంతే నేను ఇచ్చే ఆజ్ఞ. నిజంగా అన్నీ లొంగిపోతాయి మనిషికి, అవి లొంగిపోతాయి అన్నీ మీరు ఏర్పడిన అంత గొప్ప వాగ్దానం వచ్చాడు, ప్రజలందరికీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఈ తప్పు చేశారో మరి వారి మీదకి వచ్చినటువంటి ఆ పాప నివృత్తి కోసం మరి ఏం చేయాలని దేవుడు ఆలోచించి యేసు ప్రభుని పంపాలి అనే ఆలోచన మొట్టమొదటగానే ఏర్పాటు చేయడం జరిగింది. జరిగినవే కాకుండా మరి అన్యజనులు యేసు ప్రభుని నమ్మిన వారు, యేసు ప్రభు స్వాస్థ్యంగా ఎంచబడిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలే కదా, మరి మిగతా వాళ్ళందరి గురించి ఆయన ఎందుకు బాధ్యత తీసుకోలేదంటే మిగతా వాళ్ళందరి గురించి ఆయన మొదట్లోనే ప్రణాళిక ఉంది. మిగతా ప్రజలందరినీ కూడా ఆయనకి మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వలేదో వాళ్ళ మీద ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి కఠినతరమైన శిక్షలు వేయడానికి వీలు లేదు, ఈ తప్పు చేస్తే ఇది శిక్ష అని ఇజ్రాయెల్ ప్రజలకు ఉంది, ఖచ్చితంగా తప్పు చేసినోడికి ఆ శిక్ష జరిగిపోతూ ఉంది. కానీ పక్కన ఉన్నటువంటి అన్యజనులకి ఈ యొక్క ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని నిర్ధారణగా లేదు కాబట్టి నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రజలే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా చెప్పారు నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష అని, అవకడ వాళ్ళకి లేదు. అవకడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి మనస్సాక్షి ఒకటి పెట్టాడు రోమపత్రిక 2:15లో చెప్తాడు. ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి మనస్సాక్షి చెప్తుంది ఇది నువ్వు తప్పు చేస్తున్నావు ఇది రైట్ చేస్తున్నావు అని. కానీ శిక్ష అనేది మరి ఇంత కఠినమైన శిక్షలు అటువంటివి ఏమి లేవు కాబట్టి వాళ్ళకి సాదాసీదగానే ఉంటాయి కానీ మనస్సాక్షి అయితే గద్దిస్తూ ఉంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని ముందు ఎంచుకున్నది ఎందుకు అంటే మీ ద్వారా వాళ్ళందరూ కూడా నేను ఒక్కనే దేవుణ్ణి అని గ్రహించాలి అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంచుకోవడం జరిగింది. ఆ మాటలు ఎక్కడ చెప్పారు, ఏం చెప్పారు అని అంటే అవి ఖచ్చితంగా మనకి చాలా వచనాల్లో చూపించడం జరిగింది. అంతేకాకుండా దేవుడు అబ్రహాం తోటి చక్కని మరి మాటలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తాను. ఆది కాండంలో 18:18 22:18 మనం చదువుకుందాం. ఆది కాండం 18:18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. అది అతని మూలంగా సమస్త జనములు ఆశీర్వదించబడును. అబ్రహాముని ఆశీర్వదించాడు బాగానే ఉంది, భూమిలోని సమస్త జనములు అతని మూలంగా ఆశీర్వదించబడుతున్నాని ఆయనకి చెప్పేశాడు. ఎందుకు, అబ్రహాం అంటే ఆయనకి నచ్చాడు. అబ్రహాము నువ్వు ఫలానా పని చేయంటే ఆయన చేసేసాడు, నువ్వు లేచిరా అంటే వచ్చేసాడు,
కాబట్టి అబ్రహాము ఆయన దేవుడు ఎడల అంత భయభక్తులు చూపించాడంటే కాబట్టి అబ్రహామును మెచ్చుకుని నిన్ను విస్తరింపజేస్తా నీ బిడ్డల్ని విస్తరింపజేస్తా కాకుండా సమస్తమైన ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడేటట్లు చేస్తా అదేంటి ఆశీర్వాదం నీ దేవుడి ఇవ్వాలి కదా ఈయన ఇవ్వటం ఏంటంటే మరి ఆ లింక్ ఎట్లా పెట్టాడంటే దేవుడైన ఆయన తన కుమారుడైన దేవుడు ఈ అబ్రహాము వంశంలోకి వచ్చేటట్టుగా చేసి ఆ దేవుడి ద్వారా ఈ ప్రపంచమంతా ఆశీర్వదించబడి చేశాడు కాబట్టి వాగ్దానం అప్పటికి నెరవేరింది యేసు ప్రభు వారు వచ్చి ఈ ప్రపంచమంతా కూడా ఆ దేవుడి వల్ల ఆశీర్వదించబడుతుందని చెప్పడం జరిగింది అది 18:18 కాకుండా మరి 22:18 అక్కడ జరిగింది ఏంటంటే 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా ప్రమాణమే చేస్తాడు ఒక చోట ప్రమాణమే చేస్తాడు ఇంత ప్రేమ ఎట్లా వచ్చేసిందంటే రెండోసారి ఇంకా గట్టిగా చెప్పాడు నీ వలన ఈ ప్రపంచం అంతా అంటే నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాను ఎప్పుడంటే ఇస్సాకుని ఒకగాని ఒకడైనటువంటి ఒక ఇస్సాకు అబ్రహాం కొడుకు అబ్రహాము లేక లేక పొందిన మరి 100వ సంవత్సరంలో సంతానం పొందినట్టు ఇస్సాకుని నువ్వు బలి అంటే వెనుకాడుకోకుండా బలి ఇవ్వటానికి సిద్ధపడిపోతుంది బాగా ముగ్ధుని చేసిన దేవుణ్ణి ఎంత గొప్ప మరి భక్తుడు నాకున్నాడు అని చెప్పి నీకు మరొకసారి చెప్తున్నా నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ ద్వారా ఈ సమస్త ప్రపంచము కూడా ప్రతి జనము కూడా ఆశీర్వదించబడేట్టు చేస్తారు అప్పటికి ఎవరికి అర్థం కాదు ఎట్లా ఆశీర్వదించబడతారు అబ్రహాం పిల్లలు ఎవరైనా వచ్చి మొత్తం ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారా అనుకున్నాం కానీ ఆయన ప్రణాళిక ఏంటంటే అబ్రహాము వంశములో దేవుణ్ణి దేవుని కుమారుని ఈ భూమి మీదకి రప్పించాలి అనేది అప్పటికే ఉందా ఆ యొక్క ప్రణాళిక కాబట్టి నిత్యము దేవుడు మాట్లాడుతూ ఈ ప్రణాళిక ఇప్పుడు ఆయన కలిగి ఉన్నాడు మనుషులకైతే తెలియదు యేసు ప్రభు వచ్చి ఇలా చేస్తారని మనుషులకైతే తెలియదు కానీ ఈ ప్రణాళిక అప్పటి నుంచి కలిగి ఉన్నాడు ఇకపోతే మరి యెషయా 49:3-6 మీకు చదివి వినిపిస్తాను దాంట్లో అసలు ఆయన యొక్క ప్రణాళిక మొత్తం బయలుపరిచాడు యెషయా 49:3-6 3-6 కూడా చదువుకోండి ఇజ్రాయేలు యెషయా గ్రంథం 49:3-6 ఇజ్రాయేలు నీవు నా సేవకుడు నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానం నా దేవుని వద్దేనే అన్నది యెహోవా దృష్టికి నేను ఘనుడనై తిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఇది ఇంపార్టెంట్ సరిగా ఏం చెప్తున్నాడంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమవుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను ఇది చెప్పు ఏంటంట ఇది స్వల్ప విషయమట నువ్వు అంటే ఇజ్రాయేల్ ప్రజలారా ఇది స్వల్ప విషయం మీకు అందరికీ ఇన్ని కార్యాలు చేయటం ఇన్ని అద్భుత కార్యాలు చేయటం మిమ్మల్ని వెన్నంటి ఉండి మీకు సహాయం చేయటం మరి ఇదంతా ఉంది మిమ్మల్ని ఏర్పరచుకున్నానా మా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు మాకు ఇవన్నీ చేశాడు అంటున్నారే ఇవన్నీ చేయటం స్వల్ప విషయం ఇంకో అసలు విషయం ఏంటంటే మీ ద్వారా మిమ్మల్ని అన్ని జనులకు వెలుగుగా ఉండునట్లు నియమించాను అది మిమ్మల్ని చూచి అన్ని జనులు అందరూ కూడా వీరి దేవుడు వీళ్ళ ప్రవర్తన ఇంత బాగుంది వీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారు అసలు దేవుడు వీళ్ళని ఎక్కడ కూడా తలదించుకునేట్టు చేయట్లా వీళ్ళని ఇంత ఉన్నతంగా ఉంచాడు ఇది అని ఈ వెలుగు చీకట్లో ఉన్న జనమందరూ చూసి మీ వైపు రావాలి అందుకు మిమ్మల్ని ఈ రకంగా ఆశీర్వదిస్తున్నా అంటూ చెప్పడమే కాకుండా ఇంకొక మాట చెప్పాడు ఆయన ఏంటి అంటే అదే యెషయా గ్రంథంలో 55:5 చెప్పింది ఏంటి అంటే 55:5 నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు ఏంటంట నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి అది దేవుడు నిన్ను మహిమపరుస్తున్నాడు దినదినం అభివృద్ధి పొందుతున్నావు నిన్నటి వరకు మామూలుగా ఉన్నావు దేవుడు నిన్ను పైకి లేపేస్తున్నాడు నిన్ను మహిమపరుస్తున్నాడు నిన్ను మహిమపరుస్తూ అనేక మంది చూచి వాళ్ళు ఎవరికి లేని భాగ్యం నీకు కలుగుతుందని చూచి నీ దేవుడు అని యెహోవాను బట్టి ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు
కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో కష్టపడి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన ఎంచుకున్నాడు ఏర్పర్చుకున్నాడు అంటే మనల్ని చూచి ఈ వెలుగులోకి అనేక మంది పరిగెత్తి రావాలి మన ప్రవర్తనే బాగుండకపోతే అయ్యో వీళ్ళ ప్రవర్తనే బాగాలేదు ఇంకా వీళ్ళ దేవుడు ఏంటిలే అని వెళ్ళేటట్టుంటే దేవుడు ఒప్పుకుంటాడా మనల్ని ఎంత హెచ్చించేది ఎందుకు ఇంత హెచ్చించింది ఎందుకంటే మనల్ని చూచి అనేక మంది రావాలి కాబట్టి క్రైస్తవులైన వారు యేసు ప్రభువుని తెలుసుకున్న వారు బహుజాగ్రత్తగా బతకాలి వాళ్ళ యొక్క ప్రవర్తన ఫలము ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వీళ్ళని మనం వెలుగుగా నియమించాం అన్ని జనులు అనేక మంది వీరిని చూచి రావాలని నేను నిర్ణయించా మరి అన్ని జనులు అనేక మంది రావడానికి వీలుగా వీళ్ళు జీవిస్తున్నారా లేరా అని దేవుడు ఎప్పటికప్పుడు మన మీద ఒక కన్ను వేసి ఉంచుతాడు మనల్ని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం తప్పిపోతామో దేవుడు శిక్షించడానికి వెనకాడు అందుకే చెప్తాడు అసలు డబుల్ పనిష్మెంట్ ఇస్తా అన్నాడు అన్నీ తెలిసి తెలిసి మీరు తప్పు చేస్తే మటుకు మీకు ఎక్కువ రెట్టింపు శిక్ష ఇస్తాను నీకు అన్నాడు తెలిసి తెలియని వాడు చేసిన దానికి సామాన్యంగా ఉంటుందేమో కానీ మీకు మట్టుకు ఉండదు ఎక్కువ శిక్ష ఇస్తా అన్నాడు కాబట్టి అటువంటి శిక్ష ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వాళ్ళ నుంచి ఎక్కువ ఆశిస్తాడు ఎవరైనా అంతే దేవుడు ఎవరికి ఎక్కువగా ఇచ్చాడు ఎవరిని హెచ్చించాడో ఎవరిని ఇచ్చాడు వాళ్ళ నుంచి ఎక్కువ ఆశిస్తాడు ఏమి ఇవ్వను వాళ్ళ దగ్గర ఆశించడు కాబట్టి ఎక్కువగా మీకు ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని దేవుడు మహిమపరచడం చూసి అనేక మంది రావాలి కాబట్టి ఎలాగో మరి మీరు చేస్తున్నటువంటి క్రియల ద్వారా మీరు అనేక మందికి వెలుగుగా నియమిపబడాలి కాబట్టి మనం అందరం అనుకుంటాం ముందుగానే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంచుకున్నాడు ఆయన వాళ్ళ అంటే ఆయనకి ఇష్టం మిగతా వాళ్ళు అంటే కాదు అనుకున్నాడు వాళ్ళకి వాళ్ళంటే ఇష్టమని కాదు ముందు వాళ్ళని ఏర్పరచుకుని వాళ్ళని జాగ్రత్తగా బ్రతికేట్ చేసి వాళ్ళని ఆశీర్వదించి అనేక మందికి ఈయనొక్క దేవుడు ఈయనొక్కడే దేవుడు ఏ దేవుడైనా ఒకటే అని అనుకునేవారు అంతా చుట్టుపక్కల అనేక దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరు ఏ దేవుడైనా ఒకటే అనుకోవటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదంటే ఈ దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడే తప్పు చేయనీయట్లేదే దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు చిన్న తప్పు కూడా చేయట్లా వాళ్ళ దేవుడు చేస్తే ఒప్పుకోట్లా నిలబడి మాట్లాడుతున్నాడు మరి మనం ఏమైనా తప్పు చేస్తే మన దేవుడు ఎప్పుడు నిందించడేంటి ఎప్పుడు పట్టుకోడేంటి ఎప్పుడు శిక్షించడేంటి అని వాళ్ళు ఆలోచించుకుని మరి శిక్షనే కాదు దేనికైనా సరే మరి మన దేవుడు ఏ దేవుడైనా ఒకటే అని మనం ఎట్లా అనుకోవాలి ఆ దేవుడు ఈ దేవుడు ఎట్లా ఒకటి అవుతారు అసలు దేవుడు ఆయన అయి ఉంటాడు అని గ్రహించి రావాలి మరి ఈ గొడవ అంతా ఎందుకండి ఇలా హృదయాలన్నీ మార్చేసి యేసు ప్రభునే చూసేట్టు చేసేవచ్చుగా దేవుడి చేతిలో ఉంది అట్లా చేయడు ఎందుకంటే నువ్వే సంపాదించుకోవాలి పరలోకంలో నీకు ఏ స్థానం కావాలో నువ్వే సంపాదించుకోవాలి పరలోకంలో కావలసిన స్థానం నువ్వు సంపాదించుకోవాలంటే ఆయన మధ్యలో వేలు పెడతాకి వీల్లేదు నీ స్వాయచ్ఛ నీ స్వాతంత్రాలు నీకు ఇస్తాడు అయితే నీకు కావలసిన జ్ఞానం ఆయన ఇచ్చి తీరాలి అది ఇవ్వటమే ఈ యొక్క మరి సువార్తికుల ప్రయాస ఆ యొక్క దైవ సేవకుల ప్రయాస మరి దేవుడు మా మీద పెట్టిన భారం కూడా అందుకే దేవుడు మా మీద పెట్టిన భారం కూడా అది కాబట్టి జ్ఞానం అయితే ఇమ్మన్నాడు కానీ బలవంతం ఎక్కడ చేయడు ఒకవేళ బలవంతం చేస్తే మళ్ళీ తప్పిపోతామే బలవంతంగా వచ్చే వాళ్ళకి అక్కడ ఫలితం ఎట్లా ఉంటుంది ఉండదు నీ అంతటా నువ్వు సంపాదించుకోవాలి నువ్వు గ్రహించాలి నువ్వు దేవుడు ఎవరో ఎరిగి రావాలి అలా వస్తేనే కదా నీ ఏదైనా సంపాదించుకుంటావు అలా లేకుండా బలవంతం అనేది కుదరదు కాబట్టి బలవంతం చేయలేక కాదు దేవుడు ఏదంటే అదే జరిగిపోదు ఎందుకంటే దేవుడు ఏ చేయాలన్నా సమర్థుడే కానీ ఇది ఎందుకు చేయట్లేదని ఎందుకు వస్తుంది అంతెందుకు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఐగుప్తుని తీసుకొచ్చిన తర్వాత మోషే యొక్క అడుగుజాడల్లో కొంతకాలం అయిన తర్వాత యెహోషువా వచ్చాడు యెహోషువా ద్వారా వస్తున్నారు ఈ కనాను దేశాన్ని మొత్తాన్ని మీకు అప్పచెప్తాను అన్నాడు ఈ యొక్క కనాను దేశం మొత్తం అప్పచెప్పడానికి కొంత ఆలస్యం పట్టింది 40 సంవత్సరాలు ఆలస్యం ఎందుకు 40 సంవత్సరాలు ఆలస్యం చేయాలి అది 11-12 రోజుల్లో వచ్చేయచ్చట దాన్ని చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు ఎందుకంటే అంటాడు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ పాపం పండలేదబ్బా ఇంకా అమోరియల యొక్క అక్రమం పూర్తి కాల అందుకే కాకండి అంటే ఎవరి పాపం పండకుండా ఎవరికి అన్యాయం చేయడు అన్ని జనులు కదా అని వాళ్ళకి అన్యాయం చేసేస్తాడా చేయడు వాళ్ళ పాపం పండేదాకా చూస్తాడు వాళ్ళ అక్రమం నిండిన తర్వాత అప్పుడు వాళ్ళని లేపేశాడు మరి లేపేసేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని అంటూ ఆనవాలు లేకోకుండా పూర్తిగా వాళ్ళని నిర్మూలన చేయమన్నాడు వాళ్ళు దేవుడు కాని దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు అసలు దేవుడే కాదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు ఎప్పుడు వాళ్ళకి ఒక్క కార్యం కూడా వాళ్ళు చూడాలి అయినప్పటికీ వాళ్ళు దేవుడు అని అర్థం అది నాకు రోషం కలిగిన దేవుడు నేను దేవుడై ఉండగా దేవుడు కాని వాళ్ళని పైగా నేను సృష్టించిన నా మనుషుడు దేవుడు కానిదాన్ని దేవుడు అని దండం పెడుతూ ఉంటే నాకు నచ్చదు
కాబట్టి ఆ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్న తర్వాత అటువంటి ఎన్ని పడగొట్టేయండి అంటారు. అన్యులు నేను కూడా ఒకప్పుడు ఇదేం అన్యాయం ఎవరి దేవుడు వాడుకుంటాడు కదా మరి ఈ యొక్క పాత నిబంధనలో అన్య దేవుళ్ళందరిని విగ్రహాలన్నీ తీసేయమని వాటిని తుడిచేయమని ఈ దేవుడు చెప్పాడంటే ఇది అన్యాయంగా అనిపిస్తుంది అనిపించాడు. కానీ ఆయన వాళ్ళు దేవుళ్ళు అయితే అది దేవుడు ఎప్పుడో తీసేయమని అన్నాడు. కానీ దాన్ని పొరపాటు పడుతున్నారు, దానివల్ల మీరు పరలోకాన్ని కోల్పోతున్నారు. నిజమైన దేవుణ్ణి ఆరాధించక మీరు పరలోకాన్ని కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకి మేలు చేయటాకే అవన్నీ తుడిచిపెట్టుకున్నాడు. అంతే తప్ప వాళ్ళ మీద శత్రుత్వం కాదు. అలాగే మరి ప్రత్యేకపరచుకోమని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలు. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి, మీరు ఆ దేశానికి వెళ్తున్నారే, వెళ్తున్నప్పుడు వాళ్ళంతా పిచ్చి పిచ్చి ఆచారాలు దేవుడు కాని దేవుళ్ళని దేవుళ్ళని పూజించడం చేస్తుంటారు. మీరు కూడా అలా చేస్తారేమో చేయొద్దు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని అసలు సమూలంగా తోలేసేయండి. మీరు వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని చెడు వైపుకి లాగేస్తారు. నేను ఇంత కష్టపడి మిమ్మల్ని ఏర్పరచుకుని మీ ద్వారా నా యొక్క మహిమను తెలియపరచాలని నేను అనుకుంటుంటే మీరెళ్ళి మళ్ళీ వాళ్ళతో కూర్చుంటే మళ్ళీ మీ యొక్క రావాల్సిన దాన్ని మీరు పోగొట్టుకోవటమే కాకోకుండా మీ వల్ల మీరు చేసినటువంటి చెడ్డ పని వల్ల మరి వాళ్ళందరూ చెడ్డ పని వల్ల నేను శిక్షించవలసి వస్తుంది, వాళ్ళందరూ ఏమనుకుంటారు వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని ఏం కాపాడలా అని వాళ్ళు అనుకుంటారు. అదొకటి నాకు నేను మిమ్మల్ని శిక్షించాను అనుకో, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే శిక్ష రాగానే వాళ్ళ దేవుడు ఉన్నాడుగా వాళ్ళు ఎందుకు కాపాడలేదు, వాళ్ళకి శిక్ష ఎందుకు వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి అసలు వాళ్ళని పక్కన సమూలంగా తుడిచేయమని చెప్పి తుడిచేయటానికి మరి ఎట్లా తుడిచేయగలమయ్యా మేము, వాళ్ళంతా ఆయుధాలతో ఎప్పటి నుంచో నిష్ణాతులైనటువంటి యుద్ధ ప్రవీణులు కదా, మేము ఎట్లా తుడిచేయాలి, నువ్వు కాదయ్యా యుద్ధం చేసేది నేనన్నా, ఇట్లా యుద్ధం చేసేది నేనని చెప్పినటువంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా, చేసిన దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఆయన దూతలను పంపి యుద్ధం చేపిస్తాడు, రాత్రికి రాత్రి 185,000 మంది సైన్యాన్ని సంహరించి వేస్తాడు. రాత్రికి రాత్రి ఒక సైన్యం వస్తే కళ్ళు అంధులైపోయి వాళ్ళు అరణ్యంలో తిరిగేటట్టుగా చేస్తాడు. ఇట్లా చేసి వాళ్ళకి కావలసినటువంటిది అంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఇవి అంతా ఇస్తూ చెప్పేది ఏంటంటే మీరు నా బిడ్డలుగా మీరు మీ ప్రవర్తన సరిగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మీ స్వేచ్ఛ మరి మీకున్నటువంటి ఆ యొక్క దేన్ని సంపాదించుకోవాలి అదంతా మీరు ఇన్ని ఉండి కూడా తప్పితే మటుకు చాలా కఠినంగా శిక్షిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలు అన్ని జనకు చాలామందికి తెలియదు. ఇజ్రాయెల్ ప్రజలకి అన్నీ మేలు చేసేసి ఉంటారు. మరి వాళ్ళకి వాళ్ళంటే ప్రేమ ఆయనకి అంటే కాదు, ముందుగా వాళ్ళని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ఖచ్చితంగా దండించాడు, ఎక్కడ ఏ తప్పు చేసినా పట్టుకున్నాడు. న్యాయాధిపతుల కాలంలో తప్పు చేసిన రోజల్లా ఫిలిస్తీన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద దండెత్తించి వీళ్ళ జయించేటు చేశాడు. ఫిలిస్తీన్లు చేసిన గొప్పతనం ఏమీ లేదు. ఏంటి అంటే దేవుడు ప్రాణాలు కాదు, శిక్ష తప్పదు, ఇన్ని చేసి ఇంత బయలుపరిచిన తర్వాత కూడా ఇతను నేరం చేశాడు కాబట్టి ఫిలిస్తీన్లు తీసుకొచ్చి వాళ్ళని జయించాడు. ఆ ఫిలిస్తీన్లు ఏమంటారు, పెట్టారు ఇదిగో మేము పూజిస్తున్నామే దేవుళ్ళు, మా వాళ్ళు గొప్పవాళ్ళు, చూసారా మిమ్మల్ని జయించేసాం మేము, మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడలేకపోయాడని వాళ్ళు సంకల్పం కొట్టుకుంటున్నారు. ఇదేం అన్యాయం, దేవుడి ఉద్దేశం ఏంటి, వీళ్ళని శిక్షించాలి కాబట్టి ఎవడో ఒకటి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చి వీళ్ళని జయించేటట్టు చేస్తే వీళ్ళకి బుద్ధి రావటం కోసం చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము పూజించేటువంటి దేవుళ్ళే మాకు విజయం కలగజేశారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నాకు ఇదొక బాధ అవుతుంది, విరేదిగా గర్వానికి భయపడి కూడా మిమ్మల్ని శిక్షించలేకపోతానని ఓ చోట అంటడం జరిగింది. కాబట్టి ఇట్లా దేవుడు నిత్యమో మాట్లాడాడు. నిత్యం నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను మీ ఎడల మీ ఇంత దయ కలిగి ఉండి ఎక్కడైనా మీ రావాల్సిన శిక్ష గబుక్కుని ఇవ్వలేకపోతా కారణం ఏంటంటే ఇది, నేను న్యాయం ఏనాడు తప్పేటువంటి దేవుణ్ణి కాదు అని చెప్పడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వెళితే దేవుడు మరి తర్వాత ఎపిసోడ్లో మీకు చెప్తాను, దేవుడైతే ఖచ్చితంగా ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఆయన కోపాన్ని అణుచుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు. ఇది ఫలానా ఫలానా మీరు తప్పు చేసిన కొన్ని చోట్ల వదలాల్సి వచ్చింది మిమ్మల్ని, దాని కారణాలు ఇవి, బాగా ఆలోచించుకోండి అని చెప్తూ ఉన్నాడు. మీరు ఫలాని వాళ్ళని జయించారనగానే మీరు ఆలోచించుకోవద్దబ్బా, మీరు ఫలాని వాళ్ళని మీరు జయించగల శక్తి మీకు ఉందా, మీ యొక్క మీరు ఒక దెబ్బ కొడితే మరి 1,000 మంది చచ్చేటట్టు నేను చేశాను అంటే అది మీ అంతటి మీరు చేసిందని మీరు అనుకుంటున్నారా, మరి దీన్ని ఆలోచించుకోవాల్సిన పని మీకు లేదా, ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన దేవుడు ఎంత చేస్తున్నాడు అని చెప్పి ఉండాలి కదా అని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా దేవుడు నిత్యము మనిషి మన దగ్గర మాట్లాడుతున్నట్టు మాట్లాడు. ఎట్లా మాట్లాడాడంటే తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు. ఒక మనిషి రూపంలో ఆయన ఇక్కడ దిగి వచ్చి చెప్పలేదు కానీ తన ప్రవక్తల ద్వారా అడుగడుగునా మాట్లాడుతున్నాడు. ఇక ఆయన అడుగడుగునా ఉన్నాడు, అడుగడుగునా మాట్లాడాడంటే
ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇగో ఫలానా సందర్భంలో ఫలానా సందర్భం ఎలా మాట్లాడాడు ఎలా మాట్లాడాడని ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చి కనాన దేశంలో ప్రవేశపెట్టి న్యాయాధిపతుల దగ్గర నుంచి ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాడు, తర్వాత రాజుల గ్రంథాల్లోకి వచ్చిన తర్వాత ఏ రాజు కాలంలో ఏం జరిగింది ఎట్లా మాట్లాడాడు అంటే ప్రతి నిమిషం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి కునుకడు నిద్రపోడు, ఆయన చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో ఎవరికైనా జరిగిందా అది మీరే ఆలోచించుకోండి అని దేవుడు చెబుతున్నాడు. మీరే ఆలోచించుకోండి, ఇట్లా జరిగితే మీరు ఓకే. కాబట్టి నేను ఒకే దేవుణ్ణి మీ అందరికీ క్షేమం కోరి ఈ ప్రణాళిక ద్వారా నేను ముందే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంచుకుని వారి తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మరి చేయటానికి ప్లాన్ చేసుకున్నా అని చెప్తాడు. సిలువ యాగం చేస్తున్నాను అనే విషయాలు అప్పుడు బయటపడకపోయినా ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఈ యొక్క మాటల ద్వారా దేవుడు ప్రణాళికలో ఫలానా సిలువ యాగం ద్వారా నేను వీరి పాపాలన్నింటినీ తీసివేసి అన్యజనులు ఇప్పటి వరకు బయట ఉన్న వాళ్ళు అన్యజనులందరినీ తీసుకొచ్చి ఇదిగో వాళ్ళైతే ఈ యొక్క ధర్మశాస్త్రం పాటించకపోతే శిక్షలు పాటించేశారు, నేను చెప్పినట్టు బలులన్నీ అర్పించారు, అసలు మీరు బలులే అర్పించక్కర్లా, మీ తరపున నేనే శిక్ష అనుభవించేసి అప్పుడు మిమ్మల్ని కాట. అన్యజనులకు ఎక్కువ మేలు జరిగిందా తక్కువ మేలు జరిగిందా అంటే అన్యజనులకి చాలా ఎక్కువ మేలు జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏనాడు శిక్ష అనుభవించవలసిన పని లేకుండా పోయింది, ధర్మశాస్త్రం లేదు కాబట్టి దానికి బరువైన కాడి కింద లేరు కాబట్టి పెద్ద శిక్షలు వాడికి రాలేదు. ఎప్పుడైతే దేవుడు సిలువ యాగం చేశాడు అప్పుడు అన్యజనులందరినీ సమస్త సృష్టికి వెళ్ళి మీరు ప్రకటించండి, సమస్త జనుల్ని పిలవండి, వాళ్ళు నా పేరు ఒప్పుకుంటే చాలు, నేను చేసినటువంటి క్రైధానం మొత్తం వాళ్ళకు ఉపయోగించి వాడు ఏ శిక్ష పరించగల ఏ బలి అర్పించగల అని చెప్పాడు. అన్యజనులకు ఎంత మేలు చేశాడు, వీళ్ళు నేను సఫర చేయలే. కాబట్టి అన్యజనులకు ఎంత మేలు చేసినటువంటి దేవుడు ఈ దేవుణ్ణి అన్యజనులు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మీకు తెలియపరచుకుంటున్నా. వచ్చే ఎపిసోడ్లో అయితే మరి ఇది ఇప్పటికీ 16వ ఎపిసోడ్ అయింది, వచ్చే ఎపిసోడ్లో ఇంకా అసలు దేవుడు నిత్యం ఎట్లా మాట్లాడాడు, మరి ఆ యొక్క సిలువ త్యాగం గురించి మొట్టమొదటిలో దేవుడికి ప్రణాళిక ఉంది అది బయలుపరచబడలేదు, తర్వాత ఎప్పుడెప్పుడు బయలుపరచాడు అనేది మీకు తెలియపరచదలుచుకున్నాను. మరి యొక్క వాక్యాన్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించడుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపా సత్య సంపూర్ణుడా ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు ఈ యొక్క ఎపిసోడ్ ప్రభు 16వ ఎపిసోడ్లో కూడా ప్రభు ఈ యొక్క సిలువ యాగం అనేది దేవుడి యొక్క అనంతకాల ఆ యొక్క ప్రణాళికలో ఆ అనంతకాల జ్ఞానంలో దాచబడి ఉందని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే అనేక మంది అన్యజనులు భ్రమపడుతున్నట్టు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ప్రేమించాడు కానీ మిగతా వారిని ప్రేమించలేదని భ్రమపడుతున్నట్లు అది వాస్తవం కాదని అన్యజనులు కూడా ఎక్కువగా ప్రేమించాడని ముందుగా ఆ ఇజ్రాయెల్ ప్రజల ద్వారా అన్యజనులు తీసుకురావాలని ఒక ఆలోచన దేవుడు పొందడం చేత ఇదంతా చేశారని తేటతెల్లంగా వివరంగా మీరు తెలియజెప్పినందుకు వందనాల స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క మాటల్ని మరి మీరే నా నోటి ద్వారా పలికించారు, అది మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. ఇక ముందుకు ఎపిసోడ్లో కూడా మీరే చక్కని నడిపింపు దయచేయండి. అలాగే వింటున్న ప్రతి బిడ్డకి ఈ జ్ఞానం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని వారి వెలుగులో నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరందరిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొక్కసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.